फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चुस्तुन्नारु केएन रियल यूट्यूब चैनल फ्रेंड्स नार्मल गा मनं एवर्तोनैना सरे मनं चाटिंग चेयालंटे कंपल्सरीगा मन यॉक्क मोबाइल लो कीबोर्ड अयिते उंडाल्सि उंटुंदन्नमाट कीबोर्ड लेकुंडा मनं ए पनुलु अयिते चेयलेम कदा कानी इप्पुडु चूसुकोवच्चु ई कीबोर्ड लो दागि उन्नटुवंटि मोस्ट पवर्फुल सीक्रेट ट्रिक्स नि पच्चमने चेस्तानु फ्रेंड्स ओक्कसारी मीरु गनक ई ट्रिक्स नि मीरु चूसिन तर्वात मीरु चाटिंग चेसे विधानान्ने मार्चुकुंटारु फ्रेंड्स पैगा अन्नि नेक्स्ट लेवल ट्रिक्स अयिते उंटायि अन्नमाट काकपोते मीरु चेयाल्सिंदि लेदु जस्ट वीडियो कंपलसरी लाइक फ्रेंड्स लाइक द्वारा सपोर्ट रहा जरूर फ्रेंड्स चूस लाइक मैं इंकेक आलोचन टॉपिक फ्रेंड्स इकते फस्ट वन ट्रिक लाइक दिस्टर एदो टाइप कदा मन इला मन एद टाइप तरह मध्य राइंदन स्पेलिंग मिस्टेक लेना सर अलांटे मन टे कदा अलाक इप्ड मन एम चुस्कुस्टे केस बार कम दीन पैन चेयद्धुद्ध ड्राग चलते इक चूस कर्जर एक्टे अल्तू उ पैन चूस इला मन को लफ्ट की इला रईट की आटोमेट मन एगा ఆప్షన్ ఉంటుందన్నమాట ఇవన్నీ జీబోర్డ్ లో మాత్రమే ఉంటాయన్నమాట ఇక్కడ చూసుకోండి దీని మీద క్లిక్ అనే చేసుకోండి ఇక్కడ మీరు లాంగ్వేజ్ ని చూసనే చేసుకోండి ఇక్కడ నేను తెలుగు చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ చూస్ చేసుకోవడం అనేది జరిగిందన్నమాట నేను ఇక్కడ నుంచి ఏదో ఒక టైప్ చేసాను చూడండి ఈ రోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను చూసుకోవచ్చు కింద ఈ రోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని కింద टाइप अने चेसुकोवडम जरिगिंदि पैन चूसुकोवच्चु टुडे ऐ एम गोइंग टू हैदराबाद अनि आटोमेटिक पड्डम जरिगिंदन्नमाट एंत सूपर अंटे एदुटि वाळ्ळतो मीरु इंग्लीश लो चाटिंग चेसुकोवडानिकि इदोक वरं लांटि सूपर मैजिकल कीबोर्ड सीक्रेट ट्रिक अनि चेप्पुकोवच्चु फ्रेंड्स एंत सूपर ओकसारि मीरु चूसुकोंडि इक्कडि नुंचि इकपोते अप्पुडप्पुडु मनमु एवर्तोनैना सरे मनं एमोजी नि सेंड चेयालंटे कंपल्सरीगा इला ड्राग चेसि मनं ए एमोजी नि सेंड चेयालि एमनि मनं इला लिंकुतू उंटां कदा अला काकुंडा डैरेक्ट एमोजी अभी मन को मन या कीबोर्ड वे सूपर गुटी ఇక్కడ చూసుకోవచ్చు దీనికోసం ఏమి చేయదు సింపుల్ గా ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు నేను సెట్టింగ్ లోకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎమోజీ సైన్స్ స్టిక్కర్స్ అండ్ గిఫ్ట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎమోజీ ఫాస్ట్ యాక్సెస్ రో ఆప్షన్ మీకు ఉంది చూడండి దీన్ని ఎనేబుల్ చేసుకొని తప్పాడుగా ఎమోజీ సింబల్స్ कीबोर्ड उठाई चूँ दाँ अनेबल अनेबल तरह इप्ड चूस कीबोर्ड आटोमेट संबंधी फेवरेट फेवरेट एमोजी आटोमेट इकने रावे जरूरत पैगा रे अन्नी एमोजी अन्नी रकल रीसेंट एमोजी यूजारो अवी आटोमेट इकडने रावे जरूरत पैगा एमोजी मन को एनिमेटेड एमोजी उठाई काबटे निजा इधक सूपर सीक्रेट ट्रिकन चुपचन इकते नैक्स्ट चाला मंदी कीबोर्ड यूज कीबोर्ड वाला संबंधी स्टाइलिश फोटोस चाला चाला इष्टपड़ू उन्ट दीन कोसम वंडरफुल ट्रिक सिंपल सेटिंग क्लिक स्क्रोल डाउन इक थर्ड वन ऑप्शन अदे दिन पेर थीम्स चूस क्लिक इक चाल रकल थीम्स फ्री अवेलेबल डाउनलोड इकड़ मई थीम ऑप्शन दीन డైరెక్ట్ గ్యాలరీకి అయితే రీడైరెక్ట్ చేస్తుందన్నమాట ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి మీరు ఏ ఫోటోని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఈ ఫోటోని అయితే తీసుకోవాలనుకుంటున్నాను తీసుకున్న తర్వాత మీ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలి
ఇంత మాత్రమే కావాలి కాబట్టి మనకు కీబోర్డ్ లో సరిపోయేటట్టుగా సింపుల్ గా నేను నెక్స్ట్ పైన క్లిక్ అనే చేసుకోవడం జరిగింది దీని యొక్క ఓపాసిటీ ఎంత వరకు కావాలి మీకు ఫుల్ రేంజ్ లో కావాలా నార్మల్ నార్మల్ లో కావాలా ఈ విధంగా మీరు పెంచుకొని తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిగా మన యొక్క కీబోర్డ్ లో ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఫోటో అయితే అప్లై కావడం జరిగింది అన్నమాట వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఎంత సూపర్ గా అంటే నిజంగా మీకు సంబంధించిన కీబోర్డ్ లో మీ యొక్క ఫోటో పెట్టుకోవడంలో మజానే వేరు ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు సంబంధించిన ఎవరికైనా సరే మనకు ఫోన్ నంబర్ సెండ్ చేయమని చెప్పినా లేదా మనకు సంబంధించిన అడ్రస్ సెండ్ చేయమని చెప్పినా మనం కంపల్సరీగా ఒక్కొక్కటి మనం ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే కీబోర్డ్ లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దాంట్లో మనం సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ఎప్పుడు ఎవరికి మీ యొక్క అడ్రస్ కావాలన్నా ఫోన్ నంబర్ కావాలన్నా మీరు ఒక్క అక్షరం టైప్ చేసిన మరుక్షణమే మొత్తం డిజిట్ అయితే మీకు ఇక్కడనే రావడం జరుగుతుంది మీరు డైరెక్ట్ సెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ గా సెట్టింగ్ గేర్ ఐకాన్ మనకు క్లిక్ అనేది చేసుకోండి ఇక్కడ మీకు క్లిప్ బోర్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట ఇది డిఫాల్ట్ గా మీకు ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట విత్ సేవ్ విత్ ఈ రెండు ఆప్షన్స్ అయితే మీకు ఆఫ్ లో ఉంటాయి అన్నిటి మీరు ఆన్ అయితే చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అందరండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లిప్ బోర్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా మీరు రీసెంట్ గా మీరు ఏమేం టైప్ చేశారు ఏం కథ మీరు ఏం టైప్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే అవైలబుల్ లో అయితే ఉంటాయి అన్నమాట లైక్ దిస్ ఇది నచ్చిందా మీకు డైరెక్ట్ గా సింపుల్ దీన్ని కాపీ అనేది చేసుకోండి ఇలా మనం కాపీ చేస్తామో లేదో ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా మన యొక్క క్లిప్ బోర్డ్ లో అది మనకు సేవ్ అయ్యి అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే దీన్ని మీ యొక్క అడ్రస్ హోమ్ అడ్రస్ అనుకోండి సింపుల్ గా మీరు ఈ విధంగా పిన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అవసరం ఉంటుందో సింపుల్ గా మీరు ఇక్కడ మీరు క్లిప్ బోర్డ్ పైన ఈ విధంగా క్లిక్ కనెక్ట్ చేసి ఆన్ ది స్పాట్ లో ఎవరికి ఏం కావాలన్నా మీరు డైరెక్ట్ గా సెండ్ అయితే చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇక పోతే పవర్ అయితే పోవడం జరిగింది కానీ ఇక లాస్ట్ వన్ ట్రిక్ అయితే అసలు అదుర్స్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పోతే నార్మల్ గా మనం ఎవరికైనా సరే మనం ఏదైనా సరే ఫోటోని సెండ్ చేయాలంటే ఎలా సెండ్ చేస్తాం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆ ఫోటో ఎక్కడుంది ఏం కథ అనేది మనం ఇక్కడ నుంచి మనము తీసుకొని డైరెక్ట్ ఆ ఫోటోని అయితే మనం సెండ్ అనేది చేస్తుంటాం కదా అలా కాకుండా మనం గూగుల్లోనే కొన్ని ఫొటోస్ అయితే మనకు ఈ విధంగా అవైలబుల్ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ ఫోటోని మనం సింపుల్ గా ముందుగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఎవరికి కావాలో వాళ్ళకి మనం షేర్ అనేది చేస్తుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ షేర్ అనేది చేయొచ్చు అనమాట మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కాపీ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగా క్లిక్ చేసి పట్టుకోండి ఇక్కడ మీకు కాపీ ఇమేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట ఇదిగా కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు మీ యొక్క వాట్సాప్ లోకి వెళ్ళినట్టయితే కింద మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా అదే ఇమేజ్ మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది అనమాట మీరు చూసుకోవచ్చు రీసెంట్ లో మనకైతే ఉంటుంది అనమాట సింపుల్ ఆ ఇమేజ్ మనకు క్లిక్ అనేది చేసుకొని ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకు మీరు డైరెక్ట్ ఒకే ఒక్క క్లిక్ తో ఈ విధంగా సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ టాప్ సీక్రెట్ ట్రిక్స్ అయితే జీబోర్డ్ లో నిజంగా అదుర్స్ ట్రిక్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.